Hi everyone, present video lo manamu strength of materials lo important topic ainatuvanti theories of a failure. Okay na? So theories of a failure ani cheppi oka 5 theories unnayandi. So veeti gurinchi brief ga chuddam andi. Okay na? So first theories of failure lo first vachesi maximum principal stress theory. Maximum principal stress theory. So manaku maamuluga principal stresses క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది కదండి, సిగ్మా వన్ అండ్ సిగ్మా టూ క్యాలిక్యులేట్ చేయడానికి. సో వీటిల్లో మ్యాక్సిమం ప్రిన్సిపల్ అంటే సిగ్మా వన్నే అవుతుంది కదా, ఓకేనా? సో మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటే సిగ్మా వన్. సో దీనికి రిలేటెడ్గా ఉండే విధంగా ఈ థీరమ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ లేదా స్ట్రెస్ డిఫరెన్స్ థీరీ. మామూలుగా మనకి మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అంటే ఏంది, టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వన్ మైనస్ సిగ్మా టూ బై టూ. ఇది ఫార్ములా మ్యాక్సిమం షియర్ స్ట్రెస్కి. సో టౌ మ్యాక్స్కి రిలేటెడ్గా వచ్చేసి ఈ థీరం ఉంటుందండి, సెకండ్ థీరం. సో థర్డ్ వచ్చేసి ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ థీరీ. సో స్ట్రెయిన్ ఎనర్జీ అంటే యూ కదా, సో యూ అంటే ఇది. సో స్ట్రెయిన్ ఎనర్జీ అంటే హాఫ్ ఇంటూ లోడ్ ఇంటూ డిఫ్లెక్షన్. ఇది మామూలుగా స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ. వెన్ పి అనే ఒక లోడ్ వేసినప్పుడు దాని డిఫ్లెక్షన్ డెల్టా అయితే స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ అయినప్పుడు ఫార్ములా ఇది. సో ఇది ఏంటి, ఒక సింపుల్ గన్కి. అలా కాకుండా ఒక కాంప్లెక్స్ మెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ డి ఆబ్జెక్ట్కి స్ట్రెయిన్ ఎనర్జీ కావాలంటే వేరుగా ఉంటుంది, స్ట్రెయిన్ ఎనర్జీకి ఫార్ములా వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఓన్లీ సింపుల్ కేసులో ఇలా వస్తుంది, సింపుల్ కేసులు ఇలా వస్తుంది. మరి త్రీ డైమెన్షనల్ కేసులో వేరే విధంగా ఫార్ములా ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి స్ట్రెయిన్ ఎనర్జీ వచ్చినప్పుడు దీనికి రిలేటెడ్గా, స్ట్రెయిన్ ఎనర్జీకి రిలేటెడ్గా ఈ థర్డ్ థీరం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి మ్యాక్సిమమ్ షియర్ స్ట్రెయిన్ థీరీ. స్ట్రెయిన్, ఓకేనా, షియర్ స్ట్రెయిన్ ఎనర్జీకి సంబంధించి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ షియర్ స్ట్రెయిన్ ఎనర్జీకి సంబంధించి ఈ ఫార్ములా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మ్యాక్సిమమ్ ప్రిన్సిపల్ స్ట్రెయిన్ థీరీ. సో స్ట్రెయిన్ అంటే ఏంటండి, స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్. స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్. మనకు తెలిసిన సింపుల్ కేస్ అయితే, ఓన్లీ వన్ డైమెన్షనల్ కేస్ అయితే స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్. అలా కాకుండా త్రీ డైమెన్షనల్ అయికుంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డైరెక్షన్లో కానీ స్ట్రెయిన్ కావాలి అంటే స్ట్రెయిన్ ఇన్ ఫస్ట్ డైరెక్షన్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇన్ ఫస్ట్ డైరెక్షన్ బై యంగ్స్ మాడ్యులస్ మైనస్ మ్యూ ఇంటూ స్ట్రెస్ ఇన్ రిమైనింగ్ టూ డైరెక్షన్స్ యంగ్స్ మాడ్యులస్. సో ఈ విధంగా మనకి స్ట్రెయిన్ ఉంటుందన్నమాట. సో ఈ ఫిఫ్త్ థీరం వచ్చేసేసి ఈ ఈక్వేషన్తో రిలేటెడ్గా ఉంటుంది అన్నమాట. సో ఇవి ఎందుకు రాయలేదంటే ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి రాయలేదు. సో ఈ విధంగా మనకి ఫైవ్ డిఫరెంట్ థీరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇవి చాలా చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ ఫర్ సివిల్ అండ్ మెకానికల్ స్టూడెంట్స్. సో గురించి నేను ఫైవ్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క థీరం గురించి, దానికి రిలేటెడ్గా ఒక ప్రాబ్లమ్, దీనికి అలా విధంగా రెండో థీరము అదేవిధంగా దానికి సంబంధించి ఒక ప్రాబ్లము, మూడో థీరము దానికి సంబంధించి ఒక ప్రాబ్లము, అలాగే ఒక మనం ఫైవ్ వీడియోస్ చేసుకుందాము. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లేదా ఫ్లూయిడ్ మెకానిక్స్ సంబంధించి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.